గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు తీసుకున్నటువంటి ప్లాన్ని ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అలాగే నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది మనం రీసెంట్గా హౌస్ ప్లాన్ ఇచ్చినటువంటి వర్క్ జరుగుతున్నటువంటి సైట్ ఇది. దీని గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా అన్ని పిల్లర్ గుంతలు తీసున్నారు. తర్వాత మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. అన్నిటి కూడా ప్లాన్ ప్రకారం మనం ఏదైతే ప్లాన్ తీసుకున్నామో ఆ ప్లాన్కి అన్నిటికి కూడా దారాలు కట్టడం జరిగింది. ప్రతి పాయింట్కి కూడా మీకు ఇమేజ్లు ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇదొక దారం, ఇదొక దారం, ఇదొక దారం, తర్వాత బ్యాక్ సైడ్ ఒక దారం. ఓవరాల్గా అన్నిటికి కూడా పిల్లర్ గుంతలకి దారాలు తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక బార్ లైన్ కూడా తీసుకోవడం జరిగింది. మీకు ఇక్కడ కనిపిస్తున్నట్లయితే ఇదిగోండి, ఇక్కడ ఇమేజ్లో ఇక్కడ దారం కనబడుతుంది. ఇది వచ్చేసి పడమర వైపు ఉన్నటువంటి దారం. ఇక్కడ ఈస్ట్ వైపు కూడా దారం ఉంటుంది. ఫోటోలు అంతగా కవర్ కాలేదు, అయినా కూడా ఈ విధంగా దారాలు కట్టుకొని అన్నిటికి కూడా మనం రెడీ చేసుకొని పాయింట్లు పెట్టుకొని అన్నిటి కూడా మీరు ఇక్కడ చూస్తే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే పోస్టింగ్స్ మనకి పిల్లర్ల కోసం మార్కింగ్ పెట్టుకుంటున్నారు, పాయింట్ మార్కింగ్ పెట్టుకుంటున్నారు. ఇక్కడ నుంచి పిల్లర్ కరెక్ట్గా ఎక్కడ నిలబడాలి, ఏంటి ఎక్కడ పెట్టుకోవాలనేసి మార్కింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఫస్ట్లో ఇక్కడ మొదటగా కనిపిస్తున్నటువంటి ఈ దారం వచ్చేసి మట్టానికి వేసినటువంటి దారం. సైట్ని కరెక్ట్గా 90 డిగ్రీస్కి పెట్టి మట్టం మూల మట్టంలో 90 డిగ్రీస్కి పెట్టడం జరిగింది. ఏరియా 90 డిగ్రీస్కి లేదు, అలాగే ఏరియా 0 డిగ్రీస్కి లేదు. అక్కడ దగ్గర దగ్గరగా ఒక 15 నుంచి 18 డిగ్రీల దాకా డీవియేషన్ ఉండడం జరిగింది. దాని ప్రకారమే మనం ప్లాన్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఈ విధంగా చేసుకొని మనం పిల్లర్ గుంతలు కానీ ఏవైనా సరే స్థలశుద్ధి కానించి స్టార్ట్ చేసుకొని ఇక్కడ అన్నీ కూడా మనం ఈ విధంగా చేసుకోవాలి. పాత ఇంటి యొక్క పునాదులు కానీ, పాత ఇంటి యొక్క అవశేషాలు కానీ, శల్యదోషాలు కానీ ఏమీ లేకుండా స్థలాన్ని మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాత ప్లాన్ని అవలంబించేటప్పుడు ఈ విధంగా దారాలు తీసేసుకొని వీటి నుంచి మార్కింగ్ తీసుకొని, అంటే ఇక్కడ తీసుకున్నటువంటి ప్లాట్ని బట్టి ఉంటుంది. కొన్ని ఏంటంటే డైరెక్ట్గా నేల తగులుతుంది, మీకు రాయి తగులుతుంది డైరెక్ట్గా. అట్లాంటి చోట్ల ఏంటంటే పిల్లర్లు కొంతమంది వేసుకుంటుంటారు, కొంతమంది పిల్లర్లు అసలు వేసుకోరు, పిల్లర్లు అవసరం లేదని వదిలేస్తారు. కాబట్టి మార్కింగ్ పెట్టుకునే విధానం ఇది. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ప్లాన్లు పర్ఫెక్ట్గా మట్టానికి తిప్పి ఇంటి యొక్క ఫౌండేషన్ని కరెక్ట్గా సరి చేసుకోవచ్చు. తర్వాత పిల్లర్స్ని కూడా కరెక్ట్గా ప్లేస్లో ఎక్కడైతే పడతాయో మనకి ఆ విధంగా ఈ మనకి దారాలు అనేవి మనం సరిగ్గా పెట్టుకొని ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకుంటే మనకి ఎక్కడ కూడా కంప్లీట్ అయిపోయేదాకా కూడా ఇంటి నిర్మాణం ఎక్కడా కూడా మనకి తేడా అనేది ఉండదు. ఏదన్నా కొద్దిగా చిన్న చిన్న తేడాలు ఉన్నాయి, మళ్ళీ గోడలు నిలబెట్టేటప్పుడు ప్లాస్టింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న తేడాలు ఉంటే, ఓ పాతిక రంగులను తేడాలు ఉంటే వాటిని సరి చేసుకుంటుంటారు. పిల్లర్లు దాదాపుగా ఎక్కడ కూడా మీకు తేడా రాదు. ముందు కింద పాదం పోసేసిన తర్వాత పైకి వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. క్రాస్ చెక్ చేసుకొని బాక్సుల్ని కరెక్ట్గా నిలబెట్టుకుంటారు, పిల్లర్ బాక్సుల్ని. పిల్లర్ బాక్సుల్ని కరెక్ట్గా నిలబెట్టుకున్న తర్వాత మీకు సెక్షన్స్ కరెక్ట్గా వచ్చేస్తే అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా ప్లాన్ బాగా మనం ఇచ్చినటువంటి ప్లాన్ పర్ఫెక్ట్గా అక్కడ ఫాలో చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గురు వాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఇంటి నిర్మాణాన్ని చేపట్టినప్పుడు ఈ విధమైనటువంటి పద్ధతులు పాటించడం ద్వారా ప్లాన్లో ఎటువంటి చేర్పులు మార్పులు తర్వాత మళ్ళీ రాకుండా, ఇచ్చినటువంటి ప్లాన్కి మాత్రమే, ఇచ్చినటువంటి ప్లాన్కి చేర్పులు మార్పులు చేసుకోకుండా ప్లాన్ పర్ఫెక్ట్గా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.